నాకు కూతురు ఉంది, నాకు నా కూతురు పెళ్లి చేయాలి, ఇంకోటి కమ్మాడు తీసుకొచ్చారు చేసుకుంటానా? వాడు కమ్మాడనే ఉండాలి, వాడు చదువుకుని ఉండాలి, వాడు అందంగా ఉండాలి, వాడు తాగకూడదు, వాడు తిరగకూడదు, ఉద్యోగం ఉండాలి, దళితుడే ఉండాలి, వాళ్ళ అమ్మా నాన్న కూడా మంచివాళ్ళే ఉండాలి. ఇన్ని చూస్తారనే నా కూతురు పెళ్లికి. మరి సొసైటీలో ఇన్ని కోట్ల మందికి సర్వీస్ చేయాలంటే వాడు ఎంత గొప్పడై ఉండాలి, వాడు ఓన్లీ ఒక కమ్మాడై ఉండాలా? వాడు కమ్మడ అవ్వచ్చు, వాడు మంచివాడై ఉండాలి. అదే నేనే దానికి ఇది ఫీల్ అవుతున్నా. ఏమన్నాడు ఇదే లోకేష్ అనేవాడు, ఏ మీరు ఎంత పెద్ద పెద్ద ఎదవలు అయితే, ఎన్ని పెద్ద పెద్ద కేసులు ఉంటే అప్పుడు దాన్ని వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు ఇస్తా మన అధికారం వచ్చిన తర్వాత. ఎంత మదం! తండ్రి అలా చేస్తాడు, కొడుకు ఎందుకు చేయడు? తండ్రి రెండు మడాలు చేస్తాడు, మూడు మడాలు చేస్తాడు. ఇవి కాకుండా మనవాడు మా సినిమా వాడు పవన్ కళ్యాణ్ అతను మాట్లాడతాడు. ఇతన్ని నేర్చుకొని ఇతనే నారా చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు ఇలా ఉండేది కదా ఇతను చాలా జన్యుడు ఉండేవాడు ఒక వన్ సెపర్ అంటే. ఇప్పుడు ఎట్ట పాడైపోయాడంటే ఈయన వాలంటీర్ వ్యవస్థలో అందులో ఆడపడుచులు ఒక మనవరాలులాగా, ఒక కూతురులాగా, ఒక బిడ్డలాగా, ఒక తల్లిలాగా, ఇవన్నీ ఆ పంపిణీ వాళ్ళకి ఈ అనాథలకి సేవ చేస్తుంటే మన పవన్ కళ్యాణ్ ఉంటుంది తెలుసా. ఈ ఆడపడుచులు ఈ వాలంటీర్స్ రూపంలో ఉన్న వాళ్ళు వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారేమో, వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. నాకడు నీగా రుచి నిఘా కదంట, నీగా రుచి ఎవరు చెప్పారంట ఈయనకి, ఈయన చెప్పేశారంట, అందుకని ఇక్కడ ఈ చేస్తున్నారంట. దానికి ఆడవాళ్ళు ఏడిచి కన్నీళ్లు పెట్టి రెండు తిట్టులు తిట్టి క్షమాపణ చెప్పరా అంటే, నేను క్షమాపణ అడిగారంటే నన్ను, మీరు నన్ను తిట్టారంటే మీరు గ్యారంటీగా వ్యభిచారం చేసినట్టే. ఎంత సిగ్గు లేకుండా, ఎంత రూత్లెస్గా ఆడపడుచులు ఇంత హీనంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్.